Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పరాభవాల సైకిల్ యాత్ర నేర్పుతున్న పాఠం ఇదే. ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ యాత్ర పరాభవాలను మూట కట్టుకుని ముందుకు సాగుతోంది. ఎక్కడికక్కడ పుంజుకుంటుందని పుంజుకోవాలని భావించిన పార్టీ చతికిల పడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. కీలకమైన చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ వైసీపీ జెండా ఎగరవేసేలా ముందుకు సాగిన వైనాన్ని తాజా ఫలితం స్పష్టంగా కళ్ళకట్టింది. అయితే దీనికి టీడీపీ చెప్పుకున్న సర్దుబాటు మాట వైసీపీ అరాచకం చేసిందని. కానీ ఇది నిజమేనా? అయితే దర్శి వంటి మున్సిపాలిటీని గెలిచిన కొండపల్లి వంటి చోట్ల పైసేయి సాధించేంత మెజారిటీ వచ్చినా జగ్గయ్యపేటలో అధికార పార్టీకి చెమటలు పట్టించే పరిస్థితి తెచ్చినా దీనికి కారణం ఎవరు? పార్టీ బలంగా లేకపోవడం కాదు, వైసీపీ దారుణాలు చేయడం అంతకన్నా కాదు. ఇప్పుడు టీడీపీలో లేనిదల్లా అంకితభావంతో ముందుకు సాగుతున్న నాయకగణమే. అంకితభావం ఇది మన పార్టీ. ఇక్కడ పార్టీ జెండా ఎగరాలని భావించిన నేతలు ఉన్న చోట పార్టీ గెలుపు గుర్రం ఎక్కింది. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే ప్రకాశం జిల్లా దర్శి. అదేవిధంగా కొండపల్లిలోనూ 14 వార్డులను టీడీపీ దక్కించుకుంది. అలాగే సీఎం జగన్ సొంత జిల్లా కడపలోని కమలాపురంలోను 5 వార్డుల్లో పార్టీ గెలుపు గుర్రం ఎక్కింది. కానీ టీడీపీకి పట్టుందని భావించిన రాజధాని జిల్లా గుంటూరులో మాత్రం చతికిల పడింది. దీనికి రీజన్ ఏంటి? ఇది ఇప్పుడు టీడీపీలో జరగాల్సిన అంతర్మదనం. నిజానికి అధికార పార్టీదే పైచేయి అని అనుకుంటే ఆయా చోట్ల కూడా పుంజుకునే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఎక్కడో టీడీపీలోనే ఆ లోపం స్పష్టంగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. సాధారణ ఎన్నికలకు ఇంకా సమయం ఉందనే ధోరణి నాయకుల్లో కనిపిస్తోంది. అదే సమయంలో 2.5 ఏళ్లైనా కూడా పార్టీలో ఇంకా గత ఓటమి తాలూకు భావాలు పోకపోవడం, పార్టీని నడిపించే క్షేత్రస్థాయి నాయకులపై విశ్వాసం సన్నగిలడం, చాలా చోట్ల అధికార పార్టీ నేతలతో టీడీపీ నేతలు తెరసాటి స్నేహాలు చేస్తూ కాంట్రాక్టులు దక్కించుకోవడం వంటివి పార్టీని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. లేకపోతే వైసీపీపై వ్యతిరేకత ఉందని, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించేది లేదని కరాఖండిగా చెప్పిన తర్వాత కూడా ప్రజలు ఇంకా ఆ పార్టీ వైపు ఎందుకు మొగ్గు చూపారనేది ప్రశ్న. అదే సమయంలో అభివృద్ధి లేదని టీడీపీ నేతలే చెబుతున్నారు. ప్రజల మైండ్ సెట్ మారిందని అంటున్నారు. మరి దీనిని ఓట్ల రూపంలో ఎందుకు మలుచుకోలేకపోయారు అంటే క్షేత్రస్థాయిలో నాయకత్వం చాలా వరకు క్షీణించిపోయిందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా సమాన ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు పరిశీలకులు. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.